హాయ్ గుడ్ ఈవివ్నింగ్ ఆల్ నా పేరు మోహల్యా నేను యుఎస్ నుంచి మాట్లాడుతున్నాను నేను అన్వర్ సర్ స్టూడెంట్ని ట్వెల్త్ బ్యాచ్ హ్యాపీ బ్యాచ్లో ఉన్నాను సో అమేజింగ్గా ఉంటుంది అన్వర్ సర్ క్లాసెస్ మనం యూట్యూబ్లో చూసినప్పుడు బాగానే ఉంటుంది బట్ వెన్ యూ గెట్ ఇన్ టు ద క్లాసెస్ దట్ ఈస్ రియలీ అమేజింగ్ హీ హీ టర్న్స్ ఎవ్రీథింగ్ ఇన్ టు పాజిటివ్ అండ్ మనం ఎలాంటి మైండ్ సెట్లో ఉన్నా లైక్ యూ విల్ కమ్ బ్యాక్ టు యువర్ పాజిటివ్ స్టేట్ ఆఫ్ మైండ్ అండ్ ఇట్ ఈస్ సో ఎఫెక్టివ్ మనకు చాలా టెక్నిక్స్ నేర్చుకుంటాం అక్కడ సో క్లాసెస్ వచ్చాక మనకు తెలుస్తుంది అది ఎంత ఇంపార్టెంట్గా ఉంటుంది సో డే టు డే లైఫ్లో మనం అది ఇంప్లిమెంట్ చేసేప్పుడు మనం అన్ని అచీవ్ చేసేప్పుడు వీ ఫీల్ సో హ్యాపీ అండ్ ఎనర్జెటిక్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ సర్ ఫర్ ఆల్ ద టీచింగ్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ అపార్చునిటీ థ్యాంక్ యూ సో మచ్ హలో అన్వర్ గారు సార్ ఇంటింటికి అట్రాక్షన్ అర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ రిలీజ్ అయ్యే వీడియోస్ చాలా హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ క్లాసెస్ కూడా చాలా బాగా ఎన్రోల్ అవ్వడం స్టార్ట్ సేమ్ దానితో పాటు చాలా మంది చాలా హ్యాపీగా సబ్జెక్ట్ మేము నేర్చుకున్నందుకు స్పెషల్ థ్యాంక్ యూ తెలుగు రాష్ట్రాల్లో అన్వర్ గారిని ఇంట్రొడ్యూస్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ నేనైతే మీకు సార్ ఎందుకంటే ఒక విషయం మీది విని చాలామంది మారి దాంతోపాటు అది అప్లై చేసి సక్సెస్ చూడటం అనేది అంటే అతి తక్కువ మందికి ద దక్కేటువంటి గౌరవం అది మీకు దక్కింది దాంతోపాటు వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మీ మీద ఉన్నాయి బాగా బాధ్యత కూడా చాలా బాగా పెరిగింది ప్రతి దాంట్లో నేను చూసేటప్పుడు నాకు తెలుస్తూ ఉంటుంది అనమాట చాలా రీసెర్చ్ చేసి నేను అన్వర్ గారి గురించి నేను చెప్తున్నాను బుక్స్ చదువుతారు పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కోచెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పింది వింటారు ఒక స్టూడెంట్ ఎలా ఉంటాడో చూసి నేర్చుకోవాలి అని అంటే అన్వర్ గారిని చూసి నేర్చుకోవచ్చు నేను చాలాసార్లు చాలా సమయాల్లో చాలా సందర్భాల్లో ఇన్స్పైర్ అయినటువంటి విషయాలు చాలా ఉన్నాయి అన్వర్ గారి దగ్గర ఎంత బాగా రాసుకుంటారు అని అంటే ఎవరిని ఏదైనా చెప్పేటప్పుడు వినేటప్పుడు ఆయన చేసేటువంటి అంటే నన్ను ఇన్స్పైర్ చేసినటువంటి క్వాలిటీస్ చాలా ఉన్నాయి చాలా డీప్ రీసెర్చ్ చేస్తారు ఏ ఒక్కటి కూడా ఇవాళ పురాణాలు చూసుకున్నా కూడా ఆయన అనర్ఘంగా కొన్ని విషయాల మీద మాట్లాడగల కారణం సాధన ఆయన చేసేటువంటి సాధన చాలా బాగా ఇన్స్పైర్ చేసినటువంటి విషయాలు చాలా ఉన్నాయి థ్యాంక్స్ టు సో మచ్ గ్రేట్ వర్డ్స్ సబ్జెక్ట్ ఈ వీడియోలో రోజు ఈ వీడియోలో చెప్పబోయేది అంటే ఆకర్షణ సిద్ధాంతం యాక్చువల్లీ మనకి అంటే చాలా మంది ఒడితే సార్ ఈ మధ్య వచ్చిందా లో ఆఫ్ అట్రాక్షన్ నా క్లాసెస్ లో కూడా నేను చెప్తుంటుంటాను ఇది కురాన్ భగవద్గీత బైబుల్లో కూడా ఉందని చెప్పేసి అయితే ఈ రోజు ఒక గ్రంథం గురించి మాట్లాడుకోవాలి బట్ ఆ గ్రంథానికి అంత ప్రాముఖ్యత రావడానికి ఒక గొప్ప వ్యక్తి విశిష్ట వ్యక్తి సో అతను ఎవరు అంటే ఈ నన్నద ఈరోజు అందరూ కూడా కృష్ణాష్టమి జరుపుకుంటున్నారు అందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా తరపు నుంచి నాగరాజ తరపు నుంచి సుమన్ టీవీ తరపు నుంచి అందరికీ కూడా శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు అంటే జనరల్గా ఎవరైనా ఒక లేడీ ప్రెగ్నెంట్ అయ్యేటప్పుడు అనమాట అంటే కృష్ణుడు లాంటి బాబు కావాలి అంటే అంత అంత తేజస్సు ఉండాలని చెప్పేసి సో ఈరోజు నేను మాట్లాడే టాపిక్ అంటే ఎన్ని ఒక మనిషికి టాలెంట్స్ ఉండాలి అన్ని అన్ని టాలెంట్స్ అందులో ఉంటాయి ధైర్యం చిన్నప్పుడు నేను ఎక్కువగా నాకు ఎక్కువగా అంటే లైక్ సీరియల్స్ గట్రా చూసినప్పుడు అంటే బలరాముడు శ్రీకృష్ణుడు వీడియోస్ ఎక్కువ చూసేవాడిని అనమాట ఆ కథలు ఆ కథలు చాలా ఇన్స్పైరింగ్ అనిపించాయి సో ఈరోజు నేను మాట్లాడిపోయింది శ్రీకృష్ణ జన్మాష్టమి ఈరోజు ఆగస్టు ఇరవై ఆరు ఈరోజు అంటే ఈరోజు విశిష్టత ఏంటి భగవద్గీత శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం బోధించారు అనేది ఒకసారి మనం చూద్దాం సార్ ఫస్ట్ కృష్ణుడి పుట్టి గురించి మనం చూస్తే అందరూ జాగ్రత్తగానండి జైల్లో పుట్టారు అయితే ఇక్కడ కృష్ణుడి పుట్టుకుతోనే చాలా అంటే లైక్ సొంత మేనమామే అతన్ని సంహరించడానికి చాలా ప్రయత్నించారు అంటే మన అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే పుట్టుకతోనే అతని కష్టాలు మొదలయ్యాయి కానీ చాకచక్యంగా ప్రతి సమస్యని కూడా ఎవరైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ఊరిలో సమస్యలప్పుడు కృష్ణ అని నిలిపోగానే మనందరికీ తెలిసి చిటికి వేత్త కొండనెత్తడం అంటే రాక్షసుని సంహరించడం ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజల్లో ధైర్యాన్ని నింపేవన్నమాట ఒక రాజు ఎలా ఉండాలి ఒక ధైర్యవంతుడు ఎలా ఉండాలి సో ఇలాంటివన్నీ కూడా మోటివేషనల్ స్పీకర్ అని బాగా అండి మామూలుగా కాదు అయితే మీ అందరు చెప్తున్నాను జనరల్గా చాలామంది భగవద్గీత ఏంటంటే నేను చాలా అబ్జర్వ్ చేస్తుంటాను ఎక్కువ సైకాలజిస్ట్గా చనిపోయినప్పుడు ఎక్కువ వేస్తారు అయితే నేను నేను చాలాసార్లు వెళ్ళినప్పుడు అక్కడ భగవద్గీత వచ్చేది నాకేమర్థం ఏంటంటే అక్కడ కూర్చుని ఒక పక్కన కూర్చొని అలా అంటే అలా వినేవాడిని అనమాట ఇందులో ఏముంది అసలు భగవద్గీత ఎందుకు వేస్తారని చెప్పేసి అందులో కొన్ని పదాలు నన్ను చాలా ఇన్స్పైర్ చేశాయి ఈరోజు అలాంటి ముఖ్యమైన విషయాలు అంటే శ్రీకృష్ణ జన్మ సందర్భంగా నేను చెప్తానండి సో అయితే ఇక్కడ మనం చెప్పే మెయిన్ పాయింట్ ఏంటంటే అంటే ఒక్కసారి జాగ్రత్తగా మీరు ఎప్పుడైనా టెన్షన్లు ఉండేటప్పుడు సో శ్రీకృష్ణుని ఫేస్ అలా కరెక్ట్గా చూడండి అంటే ఎంత ఒక అందం మామూలుగా కాదు ఇక్కడ శ్రీకృష్ణ చేతిలో ఎప్పుడు ఫ్లూట్ ఉంటుంది నేనేమంటానంటే ఎప్పుడైనా స్ట్రెస్లో ఉండేటప్పుడు ఫ్లూట్ మ్యూజిక్ వినండి ఫ్లూట్ మ్యూజిక్ వింటే ఆటోమేటిక్ మన స్ట్రెస్ అంతా కూడా పూర్తిగా ఇదైపోతుంది అందుకే శ్రీకృష్ణ ఫ్లూట్ వాది వాయిస్తే ఎవరైనా అలా మంత్రముగ్ధులై అందుకే ఫ్లూట్కి అంత పవర్ ఉంటుందండి ఇక్కడ ఇక్కడ ఏంటంటే కృష్ణుడు వాయిస్తే ఇంకా మరి మనకు తెలుసు అయితే ఇక్కడ ఏంటంటే కురుక్షేత్ర సంగారం నుంచి అంటే పుట్టుకు నుంచి కురుక్షేత్ర యుద్ధం వరకు ప్రతిదీ కూడా ఒక లెసనే మనకి ఇదేంటంటే అంటే భగవద్గీత ఏదంటే మనం చనిపోయినప్పుడే వినేది కాదు పుట్టుకు నుంచి మనం వినాలి ఏమవుద్దంటే మనలో ఒక మనోధైర్యం ఇదవుతుందండి నెక్స్ట్ ఇంకొకటి అంటే ఎక్కువగా అంటే ఆత్మ ఆత్మజ్ఞానం ఈరోజు నేను కొన్ని విషయాలు చెప్తాను మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అయితే ఏంటంటే శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మళ్ళీ ఇంకొకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు అండి అయితే ఇక్కడ ఏంటి మన దేశంలోనే కాదు విదేశాలలో కూడా ఎక్కువగా ఇది జరుపుకుంటారు యాక్చువల్లీ ఏంటంటే ఇండియాలో యూపీలో మధుర మధురాలో బాగా వెరీ ఫేమస్గా జరుపుతారండి మామూలుగా కదా అంటే ఆ హడావిడి మొత్తం ఈరోజు ఉట్టు కొడతారు ఉట్టు కొట్టడం కూడా స్పెషాలిటీ ఉంటుంది సో అది చాలా సినిమాల్లో చూపిస్తుంటుంటారు మనకి ఉట్టు కొట్టడం ఏంటి అని అంటే మనకి కృష్ణుడు చిన్నప్పుడు వెన్న బాగా తినేసినప్పుడు వాళ్ళ అమ్మగారు పైన అంటే అందకుండా కృష్ణ నీకు అల్లరి ఎక్కువైపోతుంది అని చెప్పేసి ఆ వెన్నని పైకి పైదంటే ఫ్రెండ్స్ అందరితో ఎక్కి ఆ కొట్టి దాంతో కొట్టి తినేవాడు అంటే ఇక్కడ ఏమైందంటే ఆ ఉట్టిని కూడా నేను గుర్తుపెట్టుకోండి కృష్ణుడు కూడా పది మంది సహాయం తీసుకుని కొట్టేవాడు మనం కూడా ఏదైనా పెద్ద లక్ష్యాలు పెట్టుకున్నప్పుడు పది మంది సహాయం తీసుకుని కొట్టాలి కుంభస్థలాన్ని కొట్టాలి అని అంటే అది మాత్రం పక్కానండి అన్వర్ గారి క్లాస్ త్రూ పది మంది తోటి సంకల్పం చేసి మరి కొట్టాలి ఖచ్చితంగా నేను మళ్ళీ చెప్తానండి మీరు ప్రపంచంలో నేను మళ్ళీ చెప్తున్నా ప్రపంచంలోనే బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేసి ఇండియాలో కాదు ప్రపంచంలో బెస్ట్ కంటెంట్ ఇస్తాను సో ఈ రోజు కూడా ఎలా ఉన్నారంటే సార్ మీ దగ్గరికి వచ్చింది అయితే ఉత్సాహం ఈరోజు మీకు వీడియోస్ చూస్తే అండి కాదు వాళ్ళు చెప్తుంటే నాకే అంటే నా వీడియోస్ విని మీకు మోటివేషన్ వస్తుంది వాళ్ళ ఫీడ్బ్యాక్ విని నాకు మోటివేషన్ వస్తుందండి అంటే చాలామంది అంటుంటారు అన్వర్ నువ్వు ముస్లిం అయినా కూడా చాలా బాగా అన్నిటి గురించి చెప్తున్నావు మరి నిజంగా నువ్వు సెలబ్రేట్ చేసుకుంటావు అంటే ఎస్ మా ఇంట్లో కూడా మేము సెలబ్రేషన్ చేసుకుంటాం నా నాకు ఇద్దరు కిడ్స్ ఉన్నారు మా ఓడు మా బాబు అండి సో మా బాబు సో మీ అందరూ చూడొచ్చు అంటే బాడీ చేసే సార్ ఎస్ మా బాబు అంటే అన్ని అన్ని ఫెస్టివల్స్ మేము సెలబ్రేట్ చేసుకుంటుంటాం మా పాప సో మా బాబు మా పాప బా బాబు సో అంటే చాలా మంది మీరు అడగవచ్చు ఏంటి సార్ ఏదో చెప్పడానికైనా నిజంగా చేసుకుంటారని సో మీకు చూపిస్తున్నాను సో వాళ్ళు స్కూల్లో కూడా ఈరోజు ప్రోగ్రామ్ చేశారు వాళ్ళు అంటే చెప్తున్నానండి అంటే ఇప్పుడు మా మా ఓడిని మా బాబుని నేను మామూలుగా చూసి ఎప్పుడైతే కృష్ణుని అవతారంలో చూడగానే నాకే ఒక రకమైన మోటివేషన్ వచ్చింది అనమాట నేను ఎందుకు చూపిస్తున్నానంటే మేము కూడా సెలబ్రేట్ చేసుకుంటే అన్ని మతాలని గౌరవించాలనేది నాకు సంప్రదాయం అండి నా నా చిన్నప్పటి నుంచి నాకు ఒకటే ఏ మతాన్ని మనం విమర్శించకూడదు అన్ని మతాలు ఒక్కటే అన్ని మతాలు చెప్పేది ఏంటంటే పది మందికి సేవ చేయి హ్యాపీగా ఉండు సో నీలో సంతోషాన్ని వెతుకు ఇది మతం చెప్పేది సో ఐ సల్యూట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నా లైఫ్లో అన్ని మతాలను నేను గౌరవిస్తుంటుంటాను సో అయితే శ్రీకృష్ణుడు జన్మించింది మధురలో అయితే ఎక్కువగా పెరిగిందంటే బృందావనం ఎందుకంటే బృందావనం అని అందుకే అందరం మనం అంటే బృందావనం ఇది అందరిది అదే అంటే అని ఎందుకు పెట్టి నేను కొన్ని కొన్ని కొంతమంది ఇల్లు పేరు బృందావనం పెట్టుకున్నారు నేను ఒకసారి అడిగి ఎందుకని బృందావనం అంటే అతను అతని ఇంట్లో ఎప్పుడూ కూడా ఏంటంటే నేను ఇంతకుముందు బెంగళూరు ఉన్నప్పుడు ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాను ఎవ్రీ మంత్ ఇస్కాన్ ఇస్కాన్ టెంపుల్ వాళ్ళకి నేను చారిటీ చేస్తాను ఎవ్రీ మంత్ వాళ్ళు అన్నదానం చేస్తుంటుంటారండి అన్నదానం చేస్తుంటారు సో దానికి నా నా ఛారిటీ అంత కొంత చేసుకుంటాను ఇస్కాన్ ఇస్కాన్ టెంపుల్ వాళ్ళకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ నేను చెప్పదు అంటే ఉట్టి కొట్టే కార్యక్రమం ఎవరైనా మీ దగ్గరలో ఉంటే కంపల్సరీగా పార్టిసిపేట్ చేయండి అక్కడ ఏంటంటే ఈ ఈ ఉట్టి కొట్టే కార్యక్రమంలోనే ఒక మంచి మోటివేషన్ ఉంటుందండి ఎందుకంటే మనం కొట్టలు ఎంత ట్రై చేస్తుంటే పీపుల్ లాగుతుంటా ఉంటుంటారు కొట్టలు ట్రై చేస్తుంటే ఖచ్చితంగా ఏదో ఒకరి అవకాశం వస్తుంది అప్పుడు కొడితే మొత్తం అంతా కింద పడిపోద్దండి అండి వడ్డీతో సాగు వచ్చేస్తుంది అందుకే ఈ జనరల్ గా కృష్ణాష్టమీ ఒట్ల పండగ అని కూడా అంటారనమాట అయితే నేను ఈరోజు చెప్పబోయేది ఏంటంటే ఇప్పుడు ఇప్పటివరకు మన శ్రీకృష్ణుడు జన్మాష్టమి గురించి మాట్లాడడం ఇప్పుడు అసలు ప్రతి మనిషి జీవితంలో అంటే రాత మారాలంటే గీత చదవాలని నేను చెప్తున్నాను సో మీ రాత మారాలంటే గీత కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా భగవద్గీత కంపల్సరీగా మీరు వినండి ఒక్కసారి ఏ మతమైనా కూడా మీకే చాలా ఇన్స్పిరేషన్గా మోటివేషన్ అనిపిస్తుంటుంటుంది చిన్నప్పుడు నేను తెల్లవారు లాగానే ఇది ఆ మ్యూజిక్ వినగానే కూడా మంచి మోటివేట్ అయ్యనమాట ఇక్కడ ఏంటంటే భగవద్గీత ఎక్కువగా ప్రపంచం మొత్తం మీద ఎక్కువగా ఏంటంటే భగవద్గీత బాగా ఇష్టపడే ఒక ఒక రకమైన ఇతిహాసం అండి రందం ఇందులో టన్నులు కొద్దిగా జ్ఞానం ఉంటుంది అంటే మామూలుగా కాదు టన్నులు కొద్ది ప్రతి అక్షరం కూడా మనకి ఎలాగంటే మెదళ్ళకు ఒక కలెక్ట్ చేస్తుంది అయితే ఈరోజు మనం అందులో మెయిన్ పాయింట్స్ మాట్లాడదాం అండి సో ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ భగవద్గీతలో ఇక్కడ ఏముందంటే శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించినప్పుడు కొన్ని ముద్రాసులో బోధించారు అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను లా ఆఫ్ లో అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ మన దగ్గర ఉంటుంది ఎస్ అర్జున జననించిన వాడు మరణించక తప్పదు మరణించినవాడు జననించక తప్పదు అని అని అంటే అర్జునుడు కృష్ణ హే కృష్ణ అని అన్నప్పుడు పార్థ అని అనగానే నేను యుద్ధం చేయలేనని చెప్పేసి ఒక పక్క బాణం వదిలేగానే వెంటనే కృష్ణుడు ముద్రలో చెప్తూ పార్థ జరణించిన వాడు మరణించిన తప్పుడు మరణించిన వాడు ఇప్పుడు ఎవరైతే నువ్వు అంటే నేను ఇలా అందరితో యుద్ధం చేయాలా నా వాళ్ళతో యుద్ధం చేయాలి నా వాళ్ళని చంపాలంటే అప్పుడు చెప్తారన్నమాట శ్రీకృష్ణ ఎంత బాగా చెప్తారంటే ఈ భగవద్గీతలో ఒక మనిషి మార్చిపోయిన బట్టలు ఎలా అయితే వదిలేసి కొత్త బట్టలు వేసుకుంటారో మనిషి మనిషి కూడా శరీరాన్ని వదిలేసి అంటే ఆత్మ శరీరాన్ని వదిలేసి వేరే వేరే శరీరంలోకి వెళ్తుంది బట్టలు మార్చినట్టుగా అనేసి అంటే నువ్వు ఆత్మ గురించి బా బాధపడద్దు అంటే ఆత్మజ్ఞానం అని అంటే ఎక్కువగా ఇక్కడ బోధించిందంటే ఆత్మజ్ఞానం వెంటనే ఒక అర్జున్కి కృష్ణ హే కృష్ణ నాకు అర్థమైపోయింది అనేది అంటే ప్రతి మనిషికి జీవితంలో గుర్తుపెట్టుకుంది కృష్ణుడు లాంటి ఒక మెంటార్ ఉండాలి ఇక్కడ ఇక్కడ ఏం చెప్తుంది లా ఆఫ్ అట్రాక్షన్ కూడా చెప్పేది ఏంటంటే మెంటార్ ఉండాలి గురువు లేని విద్య గుడ్డి విద్య నా దగ్గరికి చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్కడెక్కడో వెళ్ళి ట్రై చేసి ఓన్గా పుస్తకాలు చదివి రిజల్ట్స్ రాని వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి నైన్ డేస్లో రిజల్ట్స్ తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నాను ఎందుకంటే కరెక్ట్గా గైడెన్స్ వేలే పెడతాను అన్నమాట అంటే నా మొత్తం ఎఫర్ట్స్ అన్నీ కూడా నైన్ డేస్లో ఇస్తాను సో అంటే ఇక్కడ మొత్తం మీరు మొత్తం తీసుకుంటే లాస్ట్ను శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించింది హైలైట్ అయిపోయింది మామూలుగా కాదండి ఆ విధంగా ఈ నైన్ డేస్ క్లాస్ నేను మొత్తం జ్ఞానోపదేశం చేస్తాను అనమాట ఇందాక నాకు ఒక మాట అనండి మీ రాత మారాలంటే గీత అదే భగవద్గీత అని అంటాను అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మెయిన్గా ఫస్ట్ పాయింట్ అంటే భగవద్గీతలో చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ కనెక్ట్ ఉంటారు ఏంటంటే యద్భావం తద్భవతి మీరు ఏదైతే భావిస్తారో ఫీల్ అవుతుంటారో అదే మీ లైఫ్లోకి పదే పదే అట్రాక్ట్ చేస్తుంటారు అయితే చాలామంది ఎలా ఉంటారంటే అంటే సరే ఆ ఫీల్ రావట్లేదు అనేసి అని ఉంటారు నేనేం చేస్తాను అంటే ఆ ఫీల్ని గా తీసుకొస్తాను నైన్ డేస్ క్లాసెస్ క్లాసెస్లో దాని తర్వాత కొన్ని పదాలు కానీ మనం కరెక్ట్గా పట్టుకుంటా అండి ఈ పదాలు చదివేటప్పుడు కూడా మనకి ఎలా ఉంటుంది అంటే ఫోకస్ పెరుగుతుంది కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది ఎందుకంటే వీటిని చాలా జాగ్రత్తగా ఉచ్చరించాలి పలకాలి ఆ పలికేటప్పుడు కూడా మనలో ఏమవుతుందంటే చక్రాస్ కూడా యాక్టివేట్ అవుతాయండి సో ఇక్కడ మీరు తీసుకుంటే మీ అందరూ జాగ్రత్త మీరు కూడా నాతో పరిచారండి వినాసాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపన సంభవామి యుగే యుగే కొన్ని నేను నాటకాలకి వెళ్ళి చిన్నప్పుడు ఆ అని అంటే రాగం తీసినప్పుడు ఏమవుతుందంటే అందులో మనం ఇన్వాల్వ్ అయిపోతామండి అంటే ఇక్కడ చూడండి మీరు జీవితంలో ఒక్కోసారి మనకి అన్యాయం చేసే వాళ్ళు ఉంటారు గుర్తుపెట్టుకోండి మీకు ఎవరైనా అన్యాయం చేస్తే ఎవరు చూసినా చూడకపోయినా భగవంతుడు అనేవాడు కూడా ఉంటాడు ఎందుకంటే బలహీనుడిని బలవంతుడి కొడితే బలవంతుని భగవంతుడు కొడతాడు సో అది అది ఇక్కడ శ్రీకృష్ణ చెప్పేది అంటే నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది భగవద్గీతలో ఇది బాగా నచ్చిందండి అందరిలో ఉండేది ఆత్మ మీలో ఉండేది ఆత్మే నాలో ఉండేది ఆత్మే ఈ ఆత్మలన్నీ పరమాత్మలో కలిసిపోతాయి సో ప్రతి ఒక్కరిని కూడా గౌరవించమని చెప్తారు భగవద్గీత ఏం చెప్తుందంటే ప్రతి ఒక్కరిని ఆత్మే మీలో ఉండేది ఆత్మ నాలో ఉండేది ఆత్మ లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది అదే ఆత్మ అంటే ఎనర్జీ ఆత్మ ఎలా వస్తుంది అమ్మగడుపులోకి ఒక ఎనర్జీ రూపంలో వస్తుంది ఎనర్జీ రూపంలో వెళ్ళిపోతుంది సో లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది ఎవ్రీథింగ్ ఈస్ ఎనర్జీ అంటే భగవద్గీత లా ఆఫ్ అట్రాక్షన్ సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే తనను తాను ద్వేషించుకోవడమే అవుతుంది అంటే ఒకరిని మనం ద్వేషిస్తే మనల్ని మనం ద్వేషించినట్టే అని చెప్పేసి ఇంకొకటి ఏంటంటే నాకు అన్నిటికన్నా ఇష్టమైన పాయింట్ అండి భగవద్గీత శ్రీకృష్ణ అర్జున్ చెప్పిందంటే అన్ని రోగాలు పుట్టేది ఎక్కడ అంటే మనసులోనే పుడతాయి అంటే అప్పులైనా ఆస్తులైనా మిడిల్ క్లాస్ అయినా మిలినియర్ అయినా కష్టాలైనా సుఖాలైనా ఏదైనా అంటే నేనేమంటానంటే నశించిపోయే జీవితం కూడా ప్రకాశించే జీవితాన్ని తీసుకెళ్ళిపోవచ్చు సో అయితే భగవద్గీతలో ఇంకోటి అంటే ఎక్కువగా చెప్పేది అందరూ చెప్పేది ఏంటంటే మీ చుట్టూ ఏ పరిస్థితులైనా ఉన్నాయండి స్థితప్రజ్ఞత ఉండాలన్నమాట స్థితప్రజ్ఞత అంటే ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా మనం ఎప్పుడైతే యూనివర్స్కి గాడ్కి కనెక్ట్ అవుతామో స్టెబిలిటీ మైండ్ సెట్ వస్తుంది స్థితప్రజ్ఞత కొంతమంది ఓరకనే కోపం వస్తుంటుంది నా క్లాసెస్లో స్థితప్రజ్ఞతకి ఎలా రావాలో నేను చెప్తానండి స్థితపరిజ్ఞత కొన్ని కొన్ని టెక్నిక్స్ ఉంటాయి చాలామంది సో మీరు వీడియోస్ చేసిన వాళ్ళు వినండి కోపం తగ్గిపోయింది చాలా ప్రశాంతంగా ఉంటున్నాం మీరు అన్వర్ అన్వర్ క్లాసెస్కి స్థితపరిజ్ఞతకి వెళ్ళడం అనేది లైఫ్లో అతిపెద్ద ఆర్ట్ నన్ను అడిగితే బ్యాలెన్స్ మైండ్ సెట్ అది చాలా చాలా అండి నెక్స్ట్ దాని తర్వాత ఏముంది ఒక రైతు ఏ విధమైన విత్తనం నాటుతాడో అదే పంట ఎలా పొందుతారో మనం ఏదైతే కర్మలు చేస్తామో అదే అనుభవిస్తూ ఉంటామంట చాలామంది అంటారు ఎందుకు ఇలా జరిగింది చీమకు కూడా అన్నీ ఏం చేయలేదే చీమకి చేమకు కూడా అన్యాయించే నాకు ఎందుకు ఇలా జరిగింది అని చాలా మంది ఆలోచిస్తుంటూ ఉంటారు నాకెందుకు నాకెందుకు ఇలా జరిగింది నాకెందుకు ఎందుకు కష్టాలు నాకెందుకు కష్టాలు సో ఇక్కడ కర్మ సిద్ధాంతం అని నేను అడ్వాన్స్గా చెప్తాను కర్మ సిద్ధాంతం బోమ్రాంగ్ దీన్నే బూమ్రాంగ్ అంటారు అనమాట అంటే కర్మ సిద్ధాంతం జాగ్రత్తండి మన చెడు కర్మలను కూడా లా ఆఫ్ అట్రాక్షన్ వాడి చేసి యూజ్ చేసి హీల్ చేసుకోవచ్చు ఇది నిజమా సార్ అని ఎందుకంటే కొంతమంది తెలిసో తెలియక తప్పు చేస్తుంటారు తెలిసో తెలియక కొంతమందిని హట్ చేస్తుంటూ ఉంటారు చాలామంది ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్ ఉంది కర్మ హీలింగ్ అంటే కర్మల్ని మనం హీల్ చేసుకోవచ్చు ఇది ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది అప్పుడు ఏమవుతుందంటే ఒక సమస్య పెద్ద బండరాయిలాగా రావాల్సింది మన దగ్గరికి వచ్చే అలా వచ్చి పిండిలా పిండిలాగా అయిపోతుంది అంటే ఒక పెద్ద బండరాయి మన నెత్తిమే పడాల్సింది అక్కడికి వచ్చేసి పిండి అయిపోతుంది అప్పుడు ఏ అప్పుడు ఏం అని అని దులిపేసుకోవచ్చు అనమాట అది సో దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే మెయిన్గా ఇక్కడ నాకు బాగా నచ్చిందండి అప్పుడప్పుడు మనకు అడుగు అడుగున ఎవరో ఒకరు ఇబ్బంది పెడుతూనే ఉంటారు బాధ పెడుతూనే ఉంటుంటారు ఎంత మంచిగా ఉన్నా కొంతమంది మీ ముందు పోగొడతారు వెనక అతను విమర్శిస్తుంటుంటారు అనమాట సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయిందండి నీ తప్పు లేకుండా నేను ఎవరైనా బాధ పెట్టినా ప్రతీకారం తీర్చుకోవడం మీ వల్ల కాకపోతే కాలం తప్పక శిక్షిస్తుంది కాలం సినిమాలో జూనియర్ అంటే డైలాగ్ ఉంటుందండి కర్రమే ఎవరిని వదిలిపెట్టదు బయో అంత సరదా తీర్చేస్తుంది అంటే అంటే ఇవే డైలాగులు ఇప్పుడు సినిమాలో కూడా వాడుతున్నారండి వేరే విధంగా అందువల్ల గుర్తుపెట్టుకుని మీకు ఎవరైనా అన్యాయం చేస్తే ఖచ్చితంగా బాధపడద్దు ఇందాక మనం చెప్పినట్టు ఏంటంటే ప్రతి యుగంలో కూడా ధర్మాన్ని రక్షించడానికి ఒక యుగ పురుషుడు వస్తారని చెప్పేసి అర్జునుడితో శ్రీకృష్ణు చెప్పారు ఇంకొకటి అండి అన్నిటికన్నా భావద్గీత శ్రీకృష్ణ అద్భుతమైన పాయింట్ ఏంటంటే మీరు ఎక్కడైతే ఆనందం వెతుకుతున్నారో ఆనందం అది మీలోనే ఉంది నేను అందరూ చెప్తున్నాను క్లాసెస్లో అందరూ జాగ్రత్తగా ఉండండి సంతోషం కోసం బతకకూడదు సంతోషంతో బతకాలి ఎలాగనేది క్లాసెస్లో నేను చెప్తాను మళ్ళీ చాలామంది ఎలా ఉంటారు అన్నీ ఉంటాయి ఏదో కొరత ఏదో అన్హాపీనెస్ అనమాట సో అంటే సక్సెస్ ఉంటుంది డబ్బు ఉంటుంది అన్నీ ఉంటాయి ఏదో తెలియని ఒక అసంతృప్తి ఆ అసంతృప్తే అది ఏంటి అనేది నేను చెప్తాను అనమాట క్లాసెస్లో అసంతృప్తిని కానీ ఫీల్ చేస్తాం అనుకోండి ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుంది మొత్తం ఒక వైట్ చార్ట్ మీద ఒక బ్లాక్ డాట్ ఉంది మనకు అదే కనిపిస్తుంటుంది అనమాట నేను ఏం చెప్తాను అంటే ఆ బ్లాక్ డాట్ అని కాకుండా వైట్ బోర్డ్ని ఎలా చూడాలి అదే నేను భగవద్గీతలో కూడా కొన్ని మెయిన్ పాయింట్స్ ఉన్నాయి అది నేను క్లాస్ చెప్తాను అండ్ మెయిన్ థింగ్ ఈస్ కర్మ కర్మ గురించి అద్భుతమైన కొటేషన్ ఉందంటే కర్మణ్యే వాది కారేస్తే మా ఫలేశు కథాచన మా కర్మ ఫలహేతుర్భుమాత సంఘోత్సవ కర్మణ్యే ఇది అంటే ఫస్ట్ నాకు నోరు తిరిగిది కాదు ఇవి కొన్ని ఇవి చదివినప్పుడు అన్నమాట శ్లోకాలు కానీ ఇలాంటివన్నీ పద్యాలు కానీ చదివేటప్పుడు ఇలాంటి చదవడం వల్ల మనలో ఫోకస్ పెరుగుతుంది కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఎప్పుడైతే కొన్ని మత గ్రంథాల సారాంశం అంతా ఉంటుంది ఏ ఏ కష్టమైనా రాని ఏం కాదు అనిసనింటుందండి ఎందుకంటే జ్ఞానం గుర్తుపెట్టుకోండి జ్ఞానము ధనం ఉంటే లైఫ్లో ఏదైనా మనం అంటే బలంగా ఉండొచ్చు ఏ కష్టం వచ్చినా కూడా అండ్ ఇంకొకటి ఏంటంటే బాగా అండి ఇంకొకటి చూడండి ఇది నా బాగా నాకు నచ్చిన కొటేషన్ ఆత్మైవ హి ఆత్మనో బంధు ఆత్మైవ్ పురాత్మన అంటే శిక్షణ ఇస్తే మనసు కూడా మీకు సపోర్ట్ చేస్తుంది మీ మైండ్ మీకు పెద్ద స్నేహితులవుతా గైడ్ అయిపోతుందండి గూగుల్ గూగుల్ మ్యాప్ అయిపోతుంది లేదు శత్రువు మామూలుగా కాదు ఒక్కసారి అంటే గూగుల్ మ్యాప్ తీసుకెళ్ళే పొలాల్లోకి తీసుకెళ్ళిపోతుంది ఏ సందులోకి తీసుకెళ్ళిపోతుంది ఏం రాబు ఇటు అని అనిపిస్తుంటుంది అనమాట సో అంటే ఇదేంటంటే గూగుల్ మ్యాప్ ఎలా వాడాలో తెలియదు అనుకోండి ఇప్పుడు ఓవర్ టక్ టక్ వచ్చేస్తారు ఎక్కడ పెట్టిన వచ్చేస్తారు అదే మనం ఫస్ట్ టైం వెళ్ళనుకొని అలా చూసుకుని చూసుకుని వెళ్ళి యాక్సిడెంట్ అయిపోతుంది అంటే మనసుకు దాన్ని కరెక్ట్గా శిక్షణ ఇచ్చేయనుకోండి కరెక్ట్గా మీ లక్ష్యం మీకు అలా తీసుకెళ్ళిపోద్ది అలా తీసుకెళ్ళిపోద్ది దానికి ట్రైనింగ్ ఇవ్వాలి అందుకే మైండ్ ఇస్ అవర్ బిగ్గెస్ట్ ఇస్ క్లాసెస్ అంటే మైండ్కి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి అనేది అది నేను నేర్పిస్తాను అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఒకటే సో భగవద్గీతను ఫాలో అవ్వండి మీ గీతను ఫాలో అయితే మీ మీరు ఆటోమేటిక్గా మీ రాత కూడా మార్చుకోవచ్చు మా వైఫ్ చాలా బాగా రెడీ చేసింది స్పెషల్ థ్యాంక్స్ టు మై వైఫ్ ఆల్సో సో ఫైనల్గా అంటే నేను చెప్తానండి కృష్ణుని ఎప్పుడు చూసినా కూడా ఒక పదం పలకండి దానివల్ల ఏంటంటే మీకు కూడా ఆ పాజిటివ్ ఆరా డెవలప్ అవుద్ది ఏంటంటే నేను ఎప్పుడే నేను ఇస్కన్ టెంపుల్కి వెళ్తుంటాను అప్పుడప్పుడు ఆ ఛారిటీ చేస్తుంటాను చూడగానే వాళ్ళు కూడా హే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే సో మీరు కూడా కృష్ణుని చూడగానే అలా చూస్తూ హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే అంటున్నప్పుడు ఒక తెలియని ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనమాట అంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటే దేవుడికి మనం ఎంత దూరం ఉంటామో దేవుడు కూడా మనకు అంతే దూరంలో ఉంటాడు ఖచ్చితంగా సో నేను అందరూ మళ్ళీ చెప్తున్నానండి సో ఈ విధంగా పాజిటివ్ స్ప్రెడ్ చేద్దాం ఎందుకంటే అదే పాజిటివ్ సొసైటీలో మన పిల్లలు బతుకుతారు స్ప్రెడ్ గుడ్ స్ప్రెడ్ హ్యాపీనెస్ ఎస్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే దీన్ని మాత్రం డెఫినెట్ కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేస్తారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అనమాట థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మళ్ళీ క్లాస్ ఎప్పుడు ఉంటుందని చెప్పి చాలా మంది అడుగుతూ ఉన్నారు ఎస్ ఎప్పుడు అవకాశం ఉంటుంది ఈ ఈసారి బ్యాచ్ ఈ రీసెంట్ ప్రీవియస్ బ్యాచ్ చాలా మంది ఎన్రోల్ చేసుకున్నారండి ఆల్ ఓవర్ ద వరల్డ్ వచ్చారు ఈ ఈసారి నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి మనకి ఈ నెల ఆగస్ట్ థర్టీ ఎయిత్ ఆగస్ట్ ముప్పై తారీఖు నుంచి పదమూడో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది థర్టీ ఎయిత్ బ్యాచ్ ముప్పై తారీఖున ఆగస్ట్ ముప్పై థర్టీన్త్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఈసారి బ్యాచ్ పేర్ మిరాకిల్ మిరాకిల్ ఎస్ మిరాకిల్ మార్నింగ్ అనే కాన్సెప్ట్ ఉందండి సో మిరాకిల్ మార్నింగ్ అని చెప్పేసి ఏ టైం మిరాకిల్ మార్నింగ్ అంటారంటే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు సెవెన్ ని మిరాకిల్ మార్నింగ్ అంటారంట ఆల్ మిలినియస్ బిలినియర్స్ అందరూ కూడా అప్పుడే వాళ్ళ కలని ఒక రూపం తెచ్చుకుంటారనమాట సెల నువ్వే ఫోన్ నువ్వే అన్ని నువ్వే అని చెప్పేసి ఆ టైంలోనే సో ఈసారి మీ మీ లైఫ్లో ఏదైతే మిరాకిల్ జరగాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈసారి ఎక్స్క్లూజివ్లీ మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్స్ నేను లాంచ్ చేయబోతున్నానండి సో ఆగస్ట్ ముప్పై తారీఖున నెక్స్ట్ బ్యాస్ స్టార్ట్ అవుతుంది నేను మళ్ళీ చెప్తున్నానండి లైఫ్లో మీరు ఏదైనా జీవితంలో సాధించాలి డబ్బే లైఫ్ కావాలనుకుంటే మీరు సంపాదించాలి నిజంగా కసిగా ఉంటే ఎలా అంటే ఇలా నేను దారి చూపిస్తాను ఇప్పటికే కొన్ని వందల వేల మంది ఈ యొక్క డ్రీమ్స్ నెరవేర్చుకున్నారు సో మీలో చాలా మందికి వీడియో చూసినప్పుడు ఏదో ఉంది అని మీకు అనిపిస్తుంది కదా గుర్తుపెట్టుకునే యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్ సో ఏదైనా ఒక పని చేయాలి చేయాలనుకుని చేయలేకపోతుంటే అది మీ మైండ్ బ్లాక్ అవుతుంది మైండ్ బ్లాక్ ఈజ్ ఈక్వల్ టు మనీ బ్లాక్ ఆ మనీ బ్లాక్ ని ఈజీగా రిమూవ్ చేసుకోవాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ మళ్ళీ చెప్తున్నాను కొన్ని వందల వీడియోస్ మీరు వింటే కొన్ని వందల పుస్తకాలు చదివితే ఎంత నాలెడ్జ్ వస్తుందో ఆ అంతే నాలెడ్జ్ని నేను వితిన్ నైన్ డేస్ ఇస్తాను త్రీ డేస్లో మిడిల్ క్లాస్ మైండ్ సెట్ నుంచి మిలినర్ మైండ్ సెట్ తీసుకెళ్తా సో రండి మీ యొక్క లైఫ్ని ఇప్పటికే కొన్ని చాలామంది మిరాకల్స్ చేస్తున్నారండి ఒక్కొక్కరు మిరాకిల్స్ చేస్తే నాకు ఎంత ఆనందంగా ఉంటుందంటే నా క్లయింట్ సక్సెస్ నా సక్సెస్ అండి నేను క్లయింట్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తాను నా నిజంగా చెప్తున్నాను నా బలం ఎవరంటే నా క్లయింట్సే వాళ్ళందరూ కూడా సో ఈ రోజు ఎందుకు అంత సక్సెస్ అవుతున్నారు ఏముంది సార్ చాలా మందికి ఒక డౌట్ ఉంటది యూట్యూబ్లో ఇంత ఎంత కంటెంట్ చెప్తున్నారు కదా అక్కడ ఏం చెప్తారు అని చెప్పేసి రండి మీ లైఫ్ లో చాలా కోర్సెస్ నేర్చుకున్నారు అవన్నీ ఒక లెక్క ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఒకటే లెక్క నేను చెప్తానండి ఏ ఇంటింటికి అట్రాక్షన్ ప్రతి ఇంటికి అలా వెళుతూ ఉన్నాము అవును రియల్లీ గ్రేట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మార్నింగ్ అవర్ లోనే బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అండ్ మార్నింగ్ మిరాకిల్స్ కూడా జరుగుతాయి అట్ ద సేమ్ టైం స్పిరిచువల్ టైం అండి ఇదంతా ఆగస్ట్ నుంచి మొత్తం కనుక చాలా చాలామందికి తెలిసినటువంటి విషయం కూడా అదే పండగల సీజన్ అట్ ది సేమ్ టైం మిరాకిల్ సీజన్ అనే నిజంగా స్పిరిచువల్ టైం ఉన్నటువంటి టైం అది మీరు ఎలా చూస్ చేసారో తెలియదు కానీ ఒక మంచి డెప్త్ ఉన్నటువంటి బ్యాచ్ ఇది ఆగస్ట్ థర్టీ ఎత్న స్టార్ట్ చేసినటువంటి థర్టీన్త్ బ్యాచ్ రియల్లీ మిరాకల్ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్ అండి మీకు సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు థ్యాంక్ యూ సార్ మీకు చెప్తానండి డబ్బు ఉంటే ప్రతిరోజు ఎస్ సో ఆగస్ట్ ఎయిత్ బ్యాచ్కి మీరు కనుక ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ వన్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను అన్వర్ గారు టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను ఆ విధంగా సార్ మీరు మీరు అప్రోచ్ అవ్వచ్చు అంటే నేను అన్వర్ గారి క్లాస్కి ఎన్రోల్ చేసుకుందాం అనుకుంటున్నాను మీరు డైరెక్ట్ మెసేజ్ పెట్టండి నేను అన్వర్ గారి టీమ్ ఫార్వర్డ్ చేస్తాను మీ కాంటాక్ట్ నెంబర్ కూడా షేర్ చేయండి ఎన్వేజ్ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు అండ్ విషయ ఆల్ దాంక్యూ సార్ థ్యాంక్ యూ